అందరు నమస్కారాలండి. నా పేరు పొడియం బాలకృష్ణధర, బీవెన్నలకోట, రంసోడ మన్నం, తూర్పుగోదావరి జిల్లా. నా పేరు చవల మహేష్ ధర అండి. నా పేరు చవలం సతీష్ కుమార్ ధర. నా పేరు పొడియం రామన్న ధర. నా పేరు పొడియం వెంకన్న ధర. అన్న, పౌర్ణమి ఎప్పుడన్నా? పౌర్ణమి 16వ తారీఖు వస్తుంది తమ్ముడు. పౌర్ణమి ఎందుకు అడుగుతున్నావు? సర్వే ఆకు టీ తయారు చేయడానికి. సర్వే ఆకు టీయా? ఏంటది, దేనికి ఉపయోగపడుద్ది? పంటల తెగుళ్ల నివారణ కొరకు. తెగుళ్ళ? ఏమేమి తెగుళ్ళ కొరకు పనిచేస్తుంది? పౌర్ణమి రోజున తేమ ఎక్కువ ఉండడం వలన తెగుళ్ళు వ్యాపించే గుణం ఉంటుంది. అన్ని రకాల తెగుళ్లకు ఉపయోగపడుతుంది. సర్వే ఆకు టీ ఎలా తయారు చేసుకోవాలి, వాటికి ఏమేమి పదార్థాలు కావాలి? సర్వే ఆకు టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కేజీ సర్వే ఆకు, 10 లీటర్ల నీళ్లు, 1/2 కేజీ కుంగుడుకాయలు, 1/4 కప్పు పదార్థాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి? సర్వగాకు టీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, పదండి. ముందుగా పొయ్యిని మెలిగించి తర్వాత బాణ పెట్టుకోవాలి. తర్వాత 10 లీటర్ల నీటిని బాణలో పోసుకోవాలి. మెత్తగా నూరిన సర్వే ఆకును 10 లీటర్ల నీటిలో కలపాలి. తర్వాత మూతేయాలి. ఎంతసేపు మరిగించాలండి? ఈ పదార్థాన్ని 5 పొంగులు వచ్చే వరకు 1.5 గంటలు మరిగించాలి. ఈ మరిగించిన సర్వాకటి ఎన్ని రోజులకు తయారవుతుంది? రెండు రోజులు అనగా 48 గంటలకు ఈ సర్వే ఆకు టీ తయారవుతుంది. ఏ సమయంలో పిచికారీ చేసుకోవాలి? సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల సమయంలోపు పిచికారీ చేయాలి. ఈ సర్వే ఆకుటి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఈ సర్వే ఆకుటి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఏమేమి తెగుళ్లకు ఉపయోగపడుతుంది? అన్ని రకాల తెగుళ్లకు ఉపయోగపడుతుంది. తయారైన సర్వే ఆకుటి ఎన్ని ఎకరాలకి సరిపోతుంది? తయారైన సర్వాకు టీని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. టీ తయారు చేసే విధానం తెలిపినందుకు మీకు ధన్యవాదములు.